నమస్తే వెల్కమ్ బెంచ్ రేపే ఫలితాలు ఉదయం నుంచి మధ్యాహ్నం వచ్చేసరికి దేశంలో ఎవరిది అధికారం అనేది చూచాయిగా తెలుస్తోంది ఓట్ల లెక్కింపునకు ఒక్కరోజు మాత్రమే సమయం ఉండటంతో ఏపీలో బెట్టింగ్ జోరుగా సాగుతోంది అమరావతి విజయవాడ తాడేపల్లి ఉండవల్లి తెనాలి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కేంద్రాలుగా బెట్టింగ్ రాయిళ్లు రెచ్చిపోతున్నారు లక్షల్లో ప్రజలు ఔత్సాహికులు కూడా పందాలు కాస్తున్నారు ఆదివారం ఎగ్జిట్ పోల్స్ రావడంతో ముఖ్యంగా ఏపీలో గెలుపు ఎవరిది అనే దానిపై అత్యధికంగా బెట్టింగ్ కాస్తున్నారు ఇక నియోజకవర్గాల వారిగా చూస్తే టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు పోటీ చేసిన మంగళగిరి ఫలితంపైనే లక్షల్లో బెట్టింగ్లు కాస్తున్నారు మంగళగిరిలో వైసీపీ నుంచి బలమైన ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో ఉన్నారు దీంతో లోకేష్ బాబు ప్రతిష్ట టీడీపీ భవిష్యత్ లీడర్ ఎవరవుతారన్న టెన్షన్ తో ఈ మంగళగిరి స్థానంపై అత్యధికంగా బెట్టింగ్ కాస్తున్నట్లు సమాచారం ఇక కేంద్రంలో బీజేపీ గెలుపు ఓటమిపై కూడా పందాలు కాస్తున్నారు ఇక కీలక స్థానాల్లో పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యే రోజాపై కూడా బెట్టింగ్లు వేస్తున్నారు విజయవాడలో గుంటూరులో గల్లా జయదేవ్ గెలుపుపై విశాఖ నార్త్ లో గంటా శ్రీనివాసరావు ఇక గుంటూరు జిల్లాలోని మైలవరంలో పోటీ చేసిన దేవినేని ఉమా కొడాలి నానిపై పోటీ చేసిన దేవినేని అవినాష్ ఇలా ఈ స్థానాల్లో ఏపీలో జోరుగా బెట్టింగ్ జరుగుతోంది పోలింగ్ కు ఒక్కరోజు మాత్రమే ఉండటంతో ప్రస్తుతం ఏపీ కేంద్రంగా బెట్టింగ్ జోరందుకుంది రేపు ఫలితాలు వెలువడే వరకు కూడా ఈ బెట్టింగ్ ఉధృతంగా సాగే అవకాశాలు ఉన్నాయి